గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఈరోజు 9వ తరగతి సంబంధించినటువంటి 7వ అధ్యాయం పరమాణువులు, అణువులు మరియు రసాయనిక చర్యలు అనేటువంటి కొత్త అధ్యాయాన్ని నేర్చుకున్నాం. నా పేరు వి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ఎస్ కందగట్ల, ఆత్మకురేస్ మండల్, సూర్యాపేట డిస్టిక్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశాలు పరమాణువులు అంటే ఏమిటి, అణువులు అంటే ఏమిటి, రసాయనిక చర్యలు మరియు ద్రవనీతత్వ నియమం, ఈ అంశాల గురించి వివరంగా నేర్చుకుందాం. ముందు పరమాణువు అంటే ఏమిటి, మనం గతంలో 8వ క్లాస్లో కొంత లోహాలు అలోహాలు అనేటువంటి చాప్టర్ని కొంత చదివాం. అందులో భాగంగా మనం కొన్ని లోహాల గురించి అలోహాల గురించి కూడా నేర్చుకున్నాం. అక్కడ పరమాణువు అంటే అనేటువంటి పదాన్ని కూడా కొంత అవగాహన పెంచుకున్నాం. పరమాణువు అంటే అతి చిన్న కణం, పదార్థం యొక్క అతి చిన్న కణాన్ని పరమాణువు అంటారు. అంటే పరమాణువుల చేత నిర్మితమయ్యే ఇది పదార్థం. ఈ పరమాణులన్నీ కలిసి కూడా పదార్థాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం అణువులని, పదార్థమని అంటూ ఉంటాం. ఉదాహరణకు సోడియం మూలకం, ఈ సోడియం మూలకాన్ని ఎన్ఏతో చూపిస్తాం, క్యాపిటల్ ఎన్ మరియు ఏతో స్మాల్ ఏతో చూపిస్తాం. అదే మాదిరిగా మరికొన్ని పరమాణువులు, కార్బన్ మూలక పరమాణువును సీతో చూపిస్తారు, ఆక్సిజన్ మూలక పరమాణువును ఓతో చూపిస్తారు, హైడ్రోజన్ మూలక పరమాణువును హెచ్తో చూపిస్తారు, అదే మాదిరిగా మెగ్నీషియం మూలక పరమాణువును ఎంజీతో సూచిస్తారు. అంటే పరమాణువులు అంటే అతి చిన్న కణాలు, పదార్థం యొక్క అతి చిన్న కణాలను మనం పరమాణువులు అంటున్నాం. ఈ పరమాణువులు పదార్థాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ అణువులు అంటే ఏమిటి, ఇందాక మనం నేర్చుకున్నటువంటి ఈ పరమాణువులు కలిస్తే వచ్చేటి అణువులు. మరి ఏ విధంగా కలిస్తాయి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒకే మూలకానికి చెందినటువంటి కలవచ్చు, లేదా వేరువేరు మూలకానికి చెందినటువంటి పరమాణువులు కలిస్తే వచ్చేటి అణువులు. ఒకే మూలకానికి చెందిన లేదా వేరువేరు మూలకాలకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులతో ఏర్పడే పదార్థాన్ని అణువు లేదా సంయోగ పదార్థం అంటారు. ఇక్కడ మనకు రెండు అంశాలు వచ్చాయి, మనకు ఒకటేమో అణువు, రెండోదేమో పదార్థం. అణువు అంటే ఏంది, పరమాణువుల చేత ఏర్పడేదాన్ని అణువు అంటాం. ఈ అణువుల చేత ఏర్పడేది పదార్థం. ఇందాక మనం నేర్చుకున్నటువంటి ఇందాక ఉదాహరణకు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ మూలకం యొక్క పరమాణువు ఏంది, హెచ్. ఈ హెచ్లు హైడ్రోజన్ హెచ్ అనేటివి రెండు లేదా మూడు అనే కలిస్తే, ఉదాహరణకు హెచ్ మరో కలిస్తే అణువు ఏర్పడుతుంది, హైడ్రోజన్ అణువు ఏర్పడుతుంది. అదే మాదిరిగా ఆక్సిజన్లు ఓ, ఆక్సిజన్ పరమాణువు ఓ, రెండు ఓ పరమాణులు కలిస్తే O2 అణువు ఏర్పడుతుంది. అదే మాదిరిగా మూడు ఆక్సిజన్ పరమాణులు కలిస్తే ఓజోన్ అణువు ఏర్పరుస్తుంది. అదే మాదిరిగా ఇందాక చెప్పుకున్నాంటే హైడ్రోజన్ అణువు H2, ఫాస్ఫరస్ అణువును P4 చేత, సల్ఫర్ అణువును H8 చేత చూపిస్తాం. అదే మాదిరిగా ఇందాక మనం ఒక సంయోగ పదార్థం అనేటువంటి అంశాన్ని గురించి, ఆ అంశాన్ని గురించి కూడా తెలుసుకున్నాం, విన్నాము. ఈ సంయోగ పదార్థం అంటే ఏంది, వేరు వేరు మూలకాలకు చెందినటువంటి పరమాణులు కలిస్తే ఏర్పడే పదార్థాన్ని సంయోగ పదార్థం అంటాం. వేరు వేరు మూలకాలకు చెందిన పదార్థాలు పరమాణువులు, ఉదాహరణకు హైడ్రోజన్ పరమాణువు హెచ్, ఆక్సిజన్ పరమాణువు ఓ, ఈ రెండు కలిసినప్పుడు ఏర్పడేటువంటి అణువును సంయోగ పదార్థం అంటాం. అణువు అంటే ఏమో, ఒకే మూలకానికి చెందిన పరమాణువులు. సంయోగ పదార్థం అంటే ఏమో, వేరు వేరు మూలకాలకు చెందినటువంటి పరమాణుల చేత ఏర్పడే పదార్థాన్ని సంయోగ పదార్థం అంటాం. ఉదాహరణకు నీటిని ఏర్పరిచే క్రమంలో రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి నీటిని ఏర్పరుస్తున్నాయి. అదే మాదిరిగా కార్బన్ డైఆక్సైడ్లో ఒక కార్బన్, రెండు ఆక్సిజన్లు. అదే మాదిరిగా మెగ్నీషియం ఆక్సైడ్ ఒక మెగ్నీషియం పరమాణువు, ఒక ఆక్సిజన్ పరమాణువు. సల్ఫర్ డైఆక్సైడ్ ఒక సల్ఫర్ పరమాణువు, రెండు ఆక్సిజన్ పరమాణువు. ఇలా వేరువేరు మూలక పరమాణుల చేత ఏర్పడే పదార్థాలను సంయోగ పదార్థాలు అంటాం. ఇవి పరమాణువులు అంటే ఏంది, అణువులు అంటే ఏందో మీకు అర్థమైందని నేను భావిస్తున్న పిల్లలు, అర్థమైందా? పరమాణువులు అంటే ఏంది, పదార్థం యొక్క లేదా మూలకం యొక్క అతి చిన్న కణాలను పరమాణులు అంటాం. ఈ పరమాణుల చేత ఏర్పడేటి అణువులు, ఒకే మూలకానికి చెందిన పరమాణుల చేత ఏర్పడేటేమో అణువులని, వేరువేరు మూలకాల చేత ఏర్పడే వాటినేమో సంయోగ పదార్థాలని అంటాం. ఇక మూడో అంశం రసాయనిక చర్యలు అంటే ఏమిటి. మన నిత్య జీవితంలో అనేక రసాయనిక చర్యలు గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆహార జీర్ణం కావటం, పాలు పెరుగ్గా మారడం, దీపాల పండుగ రోజున కాల్చినటువంటి బాంబులు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ వీటిని మనం రసాయన చర్యలుగా పేర్కొన్నాం. అంటే ఈ రసాయన చర్యలు మనకు తెలియవు,
ఆహారం జీర్ణం కావడం అవుతుంది, పాలు పెరుగ్గా మారడం అవుతుంది, బియ్యం అన్నంగా మారడం అవుతుంది. ఇవన్నీ మనం నిత్య గమనించేటువంటి అంశాలు. అయినా కూడా ఇవి మన రసాయన చర్యలుగా మనం వీటిని మనం గుర్తించలేకపో అంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇవి రసాయన చర్యలే కానీ వీటి మనం మన చుట్టూ జరుగుతున్నాయి. వీటిని మనం ఈ రసాయన చర్య ఎలా అని అనుకుంటున్నాం. అగ్గిపుల్లలను గీసి అనుకోండి, మండుతుంది, అది కూడా ఒక రసాయన చర్య. ఇంకా ఇనుము తుప్పాడటం, బొగ్గును లేదా కర్రను కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడం, లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్ మధ్యలో జరిగేటువంటి చర్య, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి రసాయన చర్యలకు సంబంధించినటువంటి. ఇక్కడ ఇనుము తుప్పాడటం, ఐరన్, మనం ఇనుప సువ్వలు కానీ లేదా ఇనుప రాడ్లను బయట వదిలేస్తూ ఉంటాం. అలా వదిలే గడపార కానీ గొడ్డలు లాంటి పదార్థాలు మనం బయట వదిలేసినప్పుడు ఒక 2 3 రోజుల తర్వాత వాటి మీద ఎర్రటి పొర ఏర్పడుతుంది. ఏంది అది? మనం చిలుము అంటాం, మన వాడుక భాషలో చిలుము అంటాం. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? తుప్పు అంటున్నాం, అంటున్నాం తుప్పు. అంటే ఏమైంది? గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ చేత, తేమ సమక్షంలో ఆక్సిజన్ చేత రసాయన చర్యలో పాల్గొని తుప్పుగా మారింది, Fe2O3గా మారింది. ఇది దీన్ని మనం తుప్పు అంటున్నాం. అదే మాదిరిగా మనం నిత్యం గమనిస్తున్నటువంటి అంశాలే బొగ్గును లేదా కర్రలను గాలుస్తూ ఉంటాం. ఆహారం వండే క్రమంలో కర్రలను గాలుస్తూ ఉంటాం లేదా బొగ్గును గాలుస్తూ ఉంటాం. ఈ బొగ్గులు ఏ విధంగా మారుతున్నవి? రసాయన చర్యకు గురై కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. కార్బన్ బొగ్గులు లేదా కర్రల్లో ఉన్నటువంటి అనుఘటకం ఏంటంటే కార్బన్. ఈ కార్బన్ గాలిలో మండి, గాలిలో అంటే ఆక్సిజన్తో చేత మండి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. అదే మాదిరిగా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనం చేయబోయేటువంటి ప్రయోగశాల కృత్యమైనటువంటి లెడ్ నైట్రేట్ PbNO3 టేకన్ టు పొటాషియం అయోడైడ్ KI, వీటి మధ్య జరిగేటువంటి చర్య కూడా దేనికి సంబంధించిన కొన్ని రసాయన చర్యలు. రసాయన మార్పులను మనం రసాయన చర్యలుగా పేర్కొంటున్నాం. మనకు ఎయిత్ క్లాస్లో ఉంది రసాయన మార్పులు, భౌతిక మార్పులు, రసాయన మార్పులు. ఏవైతే తాత్కాలికంగా మారితే వాటిని మనం భౌతిక మార్పులు అంటాం, ఏవైతే శాశ్వతంగా మారితే వాటిని మనం రసాయనిక మార్పులు అంటాం. ఆ రసాయన మార్పులు లేదా భౌతిక మార్పులు రెండింటి కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు? రసాయన చర్యలుగా రాసుకోవచ్చు. ఉదాహరణకు మనం మంచు నీరుగా మారుతుంది, నీరు మంచుగా మారుతుంది, మంచు నీరుగా మారుతుంది. మంచు ఏ క్రమంలో నీరుగా మారుతుంది? గది ఉష్ణోగ్రత వద్ద మంచు కణాలు నీటిగా మారుతాయి. అదే మాదిరిగా నీటిని మనం ఫ్రిడ్జ్లో కనుక నిల్వ చేసినట్లయితే నీరు మంచుగా మారుతుంది. ఇది భౌతిక చర్య. పాలు పెరుగ్గా మారడం, ఇది ఎలాంటి చర్య? రసాయనిక చర్య, రసాయన మార్పు. ఈ ఇంతకుముందు చెప్పుకున్న భౌతిక మార్పు లేదా ఈ రసాయన మార్పులు రెండింటి కూడా మనం రసాయన చర్యలుగా మార్చుకోవచ్చు లేదా రాసుకోవచ్చు, తెలుపవచ్చు. ఇంకా కొన్ని రసాయన చర్యల గురించి తెలుసుకుందాం. మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే ఏమవుతుంది? మనం దీపావళి పండుగ రోజు కాల్చేటువంటి రిబ్బన్ లేదా కాకర పుల్లలు వీటన్నిటి కూడా మనం మండిస్తే ఏమవుతుంది? బూడిద వస్తుంది. అంటే ఏమైంది? మెగ్నీషియం గాలిలో మండి ఏ విధంగా మారింది? బూడిదగా మారింది. అలాగే గంధకాన్ని, సల్ఫర్ను గాలిలో మండిస్తే ఏమవుతుంది? అది కూడా సల్ఫర్ డైఆక్సైడ్గా మారుతుంది. మరి తీసుకున్నటువంటి కాకర పుల్ల కానీ లేదా సల్ఫర్ కానీ మండిన తర్వాత కూడా అంతే పదార్థాన్ని ఇస్తే మనం ముందుగా ఈ మెగ్నీషియం మరియు సల్ఫర్ యొక్క భారాలు కనుక్కొని దాన్ని గాలిలో మండించినప్పుడు ఏర్పడే పదార్థాల యొక్క భారాలు కూడా అదే మారిగా ఉంటాయా అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. పైచర్యలో క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల భారాల్లో ఎటువంటి మార్పు వస్తుంది? తీసుకున్నటువంటి మెగ్నీషియం అంతా వచ్చిన తర్వాత ఏర్పడే రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడిన మెగ్నీషియం ఆక్సైడ్లో ఆ దాని యొక్క భారం ఎంత ఉంది? అలాగే తీసుకున్న గంధకం ఎంత? గాల్లో ఎంత ఆక్సిజన్ చేత మండింది? ఏర్పడిన సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క భారం ఎంత ఉంది? ఇవి తీసుకున్న పదార్థానికి వచ్చిన పదార్థాల యొక్క భారాలు సమానంగా ఉన్నాయా లేదా అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఇలాంటి అంశాల గురించి మనకు విపులంగా వివరించినటువంటి శాస్త్రవేత్త యాంటోనీ లెవోయిజర్ దహన చర్యల గురించి అధ్యయనం చేశాడు. భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాల, క్రియాజన్యాల ద్రవ్యరాశులు ఖచ్చితంగా లెక్కించగలిగాడు. ఒకవేళ మనం ఇందాక చెప్పుకోవాలంటే కర్రలు లేదా బొగ్గులు గనక గాలిలో మండించినప్పుడు కొంత వాయువులు అనేది బయటికి వేయడానికి అవకాశం ఉంది, కానీ అలా పోకుండా క్లోజ్డ్గా ఉండేటువంటి మూసి ఉన్నటువంటి పరికరాలు ఉపయోగించేసి కర్రలు లేదా బొగ్గులు కాల్చినప్పుడు ఏర్పడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా కలెక్ట్ చేసి దాని యొక్క భారాన్ని కూడా ఖచ్చితంగా కనుక్కోవడం జరిగింది. అందుకే ఇతన్ని ఆధునిక రసాయన శాస్త్రవేత్త అంటారు. యాంటోనీ లెవోయిజర్ ఇతను ద్రవ్యనిత్యత నియమాన్ని మనకు వివరించడం జరిగింది. దహన క్రియల్లో ఆక్సిజన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది?
మెగ్నీషియం గాల్లో మండినప్పుడు అంటే ఆక్సిజన్లో ఆక్సిజన్తో సంయోగం చెందినప్పుడు ఏర్పడండి మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క భారం ఎంత ఉంది, తీసుకోండి మెగ్నీషియం మరియు ఆక్సిజన్ యొక్క భారం ఎంత ఉంది, అదే మాదిరిగా సల్ఫర్ మరియు ఆక్సిజన్ యొక్క భారం ఎంత ఉంది, అది చర్య జరిగిన తర్వాత దాని యొక్క భారం ఎంత ఉంది అనే అంశాల గురించి మనం ఇక్కడ సవివరంగా ఇతను తెలియజేయడం జరిగింది. వాటి గురించి మనం ప్రయోగశాల కృత్యంగా చేసుకుంటూ ఉంటాం. దీంట్లో భాగంగా మనం ఒక ప్రయోగశాల కృత్యాన్ని నిర్వహించుకున్నాం. ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల భారాల్లో ఎలాంటి మార్పు సంభవిస్తుందో పరిశీలించడానికి ఒక ప్రయోగశాల కృత్యాన్ని చేద్దాం. ఇందులో కొత్త పదం ఉంది, ఏంటది క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలు. క్రియాజన్యాలు క్రియాజనకాలు అంటే ఏంది, చర్యలుగా పాల్గొనే పదార్థాలు క్రియాజనకాలు అంటారు. క్రియాజనకాలు పాలు పెరుగ్గా మాడడం, ఏది రసాయన చర్యకు గురవుతుంది, పాలు. మెగ్నీషియం గాలిలో మాడడం, మెగ్నీషియం అనేది ఏంది క్రియాజనకం. కార్బన్ బొగ్గు లేదా కర్రలు గాలిలో మండుతుంది లేదా ఆహార పదార్థాలు వండడానికి ఉపయోగిస్తున్నాం. ఈ కార్బన్ కలిగి ఉన్నటువంటి బొగ్గు లేదా కర్రలు మనం ఏమంటున్నాం, క్రియాజనకాలు అంటున్నాం. ఏవైతే చర్యలో పాల్గొంటున్నాయో వాటి క్రియాజనకాలు అంటున్నాం. చర్య జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడే పదార్థాలు ఏమంటారు, క్రియాజన్యాలు అంటారు. ఉద్భవించిన పుట్టినటువంటి వాటి క్రియాజన్యాలు అంటాం. ఉదాహరణకు మెగ్నీషియం మరియు మెగ్నీషియం గాల్లో మండినప్పుడు అంటే ఆక్సిజన్తో సంయోగం చెందినప్పుడు ఏర్పడే కొత్త పదార్థం ఏంది, మెగ్నీషియం ఆక్సైడ్. అదే మాదిరిగా సల్ఫర్ గాల్లో మండినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ చర్యలో ఏర్పడే పదార్థం ఏంది, మెగ్నీషియం ఆక్సైడ్ లేదా సల్ఫర్ డైఆక్సైడ్. కార్బన్ గాల్లో మండినప్పుడు ఏర్పడేటువంటి పదార్థం కార్బన్ డైఆక్సైడ్. అదే మాదిరిగా మన నీరు ఎలా ఏర్పడుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరగడం వల్ల నీరు ఏర్పడుతుంది. కొత్తగా ఏర్పడే పదార్థం ఏంది, H2O. ఈ H2Oని మనం ఏమంటున్నాం, నీరు అంటున్నాం. అంటే ఇలా రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థాలు ఏమంటున్నాం, క్రియాజన్యాలు అంటున్నాం. క్రియాజనకాలు అంటే రసాయన చర్యలో పాల్గొనేటి, రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడేటి క్రియాజన్యాలు. పిల్లలు అర్థమవుతుందా, క్రియాజనకాలు అంటే ఏంది, క్రియాజన్యాలు అంటే ఏంది, రసాయన చర్యలు ఏవైతే పార్టిసిపేట్ అవుతున్నాయో వాటి క్రియాజనకాలని, రసాయన చర్య జరిగిన తర్వాత ఏవైతే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటి మనం క్రియాజన్యాలని అంటూ ఉంటాం. మనం ఇందాక అనుకున్నటువంటి ఒక ప్రయోగశాల కృత్యంలో ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం చూద్దాం. రసాయన చర్యలో క్రియాజనకాల మరియు క్రియాజన్యాల భారాల్లో జరిగే మార్పుల్ని అవగాహన చేసుకోవడం, అంటే తీసుకునే క్రియాజనకాల యొక్క భారం ఎంత ఉంది, చర్య జరిగిన తర్వాత ఏర్పడే క్రియాజన్యాల యొక్క భారాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, తీసుకున్న పదార్థానికి అంతే కొత్త పదార్థం ఏర్పడాలి. దీనికి కావాల్సిన పరికరాలు మనం గమనిద్దాం స్క్రీన్ మీద. లెడ్ నైట్రేట్, పొటాషియం ఐడ్రేట్, స్వేదన జలము, 2 బీకర్లు, కొలజాడి, షాంకో కుప్పె, స్ప్రింగ్ త్రాసు, పరీక్షణాలిక, చిన్న పరీక్షణాలిక, స్టాండు, దారము మరియు రబ్బరు విడా మొదలైనవి. ఇక్కడ లెడ్ నైట్రేట్ ఫార్ములా Pb(NO3) టేకన్ టు, పొటాషియం ఐడ్రేట్ Ki. ఇవి కావాల్సినటువంటి పరికరాలు. ఈ ప్రయోగ విధానంలో ఏ విధంగా చేయాలి, దీన్ని ఒకసారి మనం స్క్రీన్ విధంగా గమనించినట్లయితే, 100 మిల్లీలీటర్ స్వేదన జలంలో సుమారు 2 గ్రాముల లెడ్ నైట్రేట్ కలిపి ద్రావణం తయారు చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకోవాలి ఒక బీకర్లో. దీనికి 2 గ్రాముల లెడ్ నైట్రేట్ కలిపి ద్రావణంగా తయారు చేయాలి. మరొక బీకర్లో 100 మిల్లీలీటర్ల స్వేదన జలం తీసుకొని దీనికి 2 గ్రాముల పొటాషియం హైడ్రేట్ కలపాలి. ఇవి క్లియర్గా తెల్లటి సొల్యూషన్, అంటే ఎలాంటి రంగు ఉండదు, తెల్లటి కాకుండా ఎలాంటి రంగు ఉండదు, మనకు ఎలాంటి రంగు లేనటువంటి క్లియర్గా ఉండేటువంటి ద్రావణాలు ఏర్పడతాయి. ఈ లెడ్ నైట్రేట్తో ఏర్పడే ద్రావణం కానీ లేదా పొటాషియం హైడ్రేట్తో ఏర్పడే ద్రావణాలు కానీ ఎలాంటి రంగు ఉండదు. ఈ 250 మిల్లీలీటర్ శాంక కుప్పలు ఇందాక తీసుకున్న లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకోవాలి. మరొక చిన్న పరీక్షణాలికలో 4 మిల్లీలీటర్ పొటాషియం హైడ్రేట్ ద్రావణాన్ని తీసుకొని మనకు స్క్రీన్ మీద చూపించినట్టు ఈ చిన్న పరీక్షణాలకు దారం సహాయంతో శాంక కుప్పలో ఈ విధంగా వేలాడదీయాలి. కుప్పలో పరీక్షణాలకు జాగ్రత్తగా వేలాడదీయాలి. 2 ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే జాగ్రత్తగా మనం పరీక్షణాలకను శాంక కుప్పలో ఉన్న ద్రావణంతో కలవకుండా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసేసి రబ్బరు బిడాను బిగించాలి. ఈ మొత్తం శాంక కుప్పే, దాంట్లో ఉన్న ద్రావణము, దాంట్లో ఉన్నటువంటి పరీక్షణాలకలో ఉన్నటువంటి పొటాషియం ఐడడు, దారము, రబ్బరు బిడ అంతా కలిసి స్ప్రింగ్ త్రాసును ఉపయోగించి ఈ మొత్తం ఈ పరికరం యొక్క భారాన్ని కనుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మనం స్ప్రింగ్ త్రాసును ఉపయోగించి భారం కనుక్కునే క్రమంలో ఈ పరీక్షణాలకలో ఉన్నటువంటి ద్రవం దాంట్లో కలవకుండా జాగ్రత్తగా చూడాలి. దీని తర్వాత
మనం ఎప్పుడైతే భారం కనుక్కున్నామో దాన్ని నోట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ద్రావణాలు కలిసిపోయే విధంగా కుప్పను బాగా ఊపాలి. ఊపిన తర్వాత మనకు ఒక ఇంతకుముందు ఎలాంటి రంగులు లేనటువంటి పదార్థం ఇప్పుడు మనకు స్క్రీన్ మీద గమనించినట్లుగా సూచిస్తున్నట్టుగా ఒక ఎల్లో ప్రిసిపిటేట్, ఎల్లో ద్రావణం ఏర్పడుతుంది, పసుపచ్చ పదార్థం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, చర్య జరిగిందని అర్థం. ఇంతకుముందు చూసినప్పుడు ఎలాంటి రంగులు, కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఒక పసుపచ్చ ద్రావణం ఏర్పడింది, అంటే చర్య జరిగిందని అర్థమవుతుంది. పిల్లలు అర్థమవుతుందా, చర్య జరిగిందా జరగలేదా, ఇంతకుముందు ఎలాంటి రంగులు ద్రావణాలకు, కానీ ఎప్పుడైతే మనం ఆ పరీక్షణలో ఉన్న ద్రావణాన్ని శాంకుప్లో పడే విధంగా షేక్ చేశామో కుదిపామో అప్పుడు పసుపచ్చ పదార్థం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మనం మరొకసారి పరికరం యొక్క మొత్తం భారాన్ని స్ప్రింగ్ ద్రాస్ ఉపయోగించి కనుక్కోవాలి. దీన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. ఏం గమనిస్తున్నారు, మనకు అంటే రసాయన చర్య జరగకముందు, పసుపచ్చ పదార్థం ఏర్పడకముందు కొనికల్ ప్లాస్క్ షాంకో కుప్పే, దాంట్లో ఉన్న ద్రావణము, దాంట్లో ఉన్న పరిక్షాళిక, రబ్బరు బీడ, ఇది మొత్తం దీని యొక్క భారం. రసాయన చర్య జరిగిన తర్వాత అంటే పసుపచ్చ పదార్థం ద్రావణం ఏర్పడిన తర్వాత ఈ మొత్తం యొక్క వ్యవస్థ యొక్క భారము రెండు సమానంగా ఉండాలని మనం గమనించవచ్చు. అంటే అర్థం ఏమన్నా అర్థమవుతుంది, క్రియాజనకాలు ఏవైతే క్రియాజనకాలు ఉన్నవి, లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం హైడ్రేట్ మనం క్రియా జనకాలుగా పేర్కొంటున్నాము. ఇది చర్య జరగముందు వాటి యొక్క ద్రవ్యరాశిలో నీటితో సహా ఎంత ఉందో, వాటి యొక్క వాటి యొక్క భారం ఎంత అవుతుందో, చర్య జరిగిన తర్వాత ఇక్కడ ఏ పదార్థాలు ఏర్పడేవి, లెడ్ అయోడైడ్ పొటాషియం నైట్రేట్లు ఏర్పడే, అంటే కొత్త పదార్థాలు ఏర్పడే. ఈ కొత్త పదార్థాలు ఏర్పడిన తర్వాత కూడా దాని యొక్క ద్రవ్యరాశి భారాన్ని కనుక గమనించినట్లయితే ఈ భారాలు ఎలాంటి మార్పులు లేకపోవడం మనం గమనించవచ్చు. క్రియాజనకాల యొక్క భారము క్రియాజన్యాల యొక్క భారానికి సమానంగా ఉందని ఈ ప్రయోగశాల కృత్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అర్థమవుతున్న పిల్లలు, మరే మనం ఒకసారి మన స్క్రీన్ మీద మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. పరీక్షణాలకును చిన్న పరీక్షణాలకులో పొటాషియం హైడ్రేట్ ద్రావణాన్ని తీసుకుని శాంకు కోపలో అమర్చి దారం చేత రబ్బరు బోర్డ్ ఉపయోగించి స్ప్రింగ్ సహాయంతో దాని యొక్క మొత్తం భారాన్ని కనుక్కోవాలి. అదే మాదిరిగా కుదిపాలి. బాగా కుదిపిన తర్వాత మనకు పసుపచ్చ పదార్థం ఏర్పడుతుంది. మరొకసారి ఈ వ్యవస్థ యొక్క మొత్తం భారాన్ని కనుక్కున్నట్లయితే క్రియాజనకాల యొక్క భారము కొత్తగా ఏర్పడే క్రియాజన్యాల యొక్క భారం సమానంగా ఉందనే విషయం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మనొక వీడియో గమనిద్దామి. స్క్రీన్ మీద చూడండి వీడియో ఏం తీసుకుంటున్నారో చూడండి. ఒక శాంకో కుప్పలో పొటాషియం అయోడైడ్ తీసుకుంటున్నారు. ఒక బీకర్లో శాంకో కుప్పలో పొటాషియం అయోడైడ్ తీసుకోవడం జరిగింది. దీనికి క్రిస్టల్గా అంటే స్ఫటికాలుగా ఉన్నది ఈ పదార్థము, మనం గమనిస్తున్న స్ఫటికాలుగా ఉన్నది ఈ పదార్థము. మరొక క్రియాజనకమైనటువంటి లెడ్ నైట్రేట్ PbNO3 టేకన్ టు, మరొక శాఖ కుప్పలో 2 గ్రాముల సుమారుగా 2 గ్రాముల లెడ్ నైట్రేట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా గమనించండి, దీనికి కూడా ఎలాంటి రంగు లేనటువంటి స్ఫటిక పదార్థం అది, స్ఫటికాలు. దీనికి కూడా ఎలాంటి రంగు లేనటువంటి స్ఫటికాలు, పొటాషియం అయోడైడ్ అవుతుంది, లెడ్ నైట్రేట్ అవుతుంది, ఎలాంటి రంగు లేనటువంటి స్ఫటికాలు. చూస్తున్న పిల్లలు ఎలాంటి రంగు మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పొటాషియం అయోడైడ్ మనం ద్రావణంగా తయారు చేసుకుంటున్నాం. మనకైతే ఎలాంటి రంగు కూడా కనిపించట్లేదు, ఈ ద్రావణానికి ఎలాంటి రంగు లేదు.
చూడండి పిల్లలు, ఈ ద్రావణం కూడా లెడ్నేటెడ్ ద్రావణం కూడా ఎలాంటి రంగు లేదు. ఈ రెండు ద్రావణాలకు ఎలాంటి రంగు లేని ద్రావణాలు తీసుకోవడం జరిగింది. గమనిస్తున్నారు పిల్లలు, ఎలాంటి రంగు లేని ద్రావణాలు ఏర్పడవి. పొటాషియం ద్రావణం మరియు లెడ్నేటెడ్ ద్రావణం ఈ రెండింటిని మరొక పెద్ద షాంకు కుప్పలో రెండు కలిపి పోస్తూ ఉన్నాం. చూడండి పిల్లలు, ఏం గమనించారు? ఒక పసుపచ్చ పదార్థం ఏర్పడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? చర్య ఏర్పడింది, కొత్త పదార్థం ఏర్పడింది. ఇంతకుముందు ఎలాంటి రంగులు ఎలాంటి ద్రావణాలను మనం శాంఖ కుప్పలో పోసినప్పుడు కొత్త పదార్థం ఏర్పడింది. అంటే చర్య జరిగింది అనేటువంటి అంశం తెలుస్తుంది. ఇక్కడ చర్య జరిగింది, ఇది చర్య జరిగిందనడానికి మనం చేస్తున్నటువంటి ప్రయోజన కృత్యం. ఇదే ప్రయోగాన్ని మనం ఆల్రెడీ మనం శాంఖ కుప్పలో లెడ్నేటెడ్ ద్రావణాన్ని, చిన్న పరిశ్రమలకలో పొటాషియం ద్రావణాన్ని తీసుకొని ఈ రెండు ద్రావణాలను శాంఖ కుప్ప మరొక రబ్బర్ బిళ్ళ అమర్చేసి స్ప్రింగ్ త్రా సహాయంతో వాటి యొక్క భారాలను కనుక్కోవడం జరుగుతుంది. ఎంత ఉంది? సుమారుగా 158.2 గ్రాముల భారాన్ని కలిగి ఉంది. ఏవేవి క్రియా జనకాల యొక్క భారము? లెడ్నైట్రేట్ మరియు పొటాషియం ఐడ్రేట్ యొక్క భారం ఎంత ఉంది? 158.2 గ్రాములుగా ఉంది. దీన్ని మనం బాగా కుదిపిన తర్వాత పసుపచ్చ పదార్థం ఏర్పడింది అంటే రసాయన చర్య జరిగిందని అర్థం. రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడేటువంటి క్రియాజన్యాల యొక్క భారం కూడా ఎంత ఉంది? 158.2 గ్రాములుగా ఉన్నది. క్రియ జరగకముందు, క్రియ జరిగిన తర్వాత మనకు ఆ క్రియాజనకాల మరియు క్రియాజన్యాల యొక్క భారము ఎంత ఉంది? ఒకే మారిగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక రసాయన చర్యలో ద్రవరాశిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. మరొక విధంగా చెప్పాలంటే ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవరాశికి సమానంగా ఉంది. దీన్నే మనం ద్రవ్య నిత్యత్వ నియమం అని అంటున్నాం. పిల్లలు అర్థమవుతుందా? ఒక రసాయన చర్యలో ద్రవరాశిని సృష్టించలేము అంటే కొత్తగా రాదు. మరి తీసుకున్న ద్రవరాశి నాశనం అవుతుందా? అది కూడా కాదు. అంటే రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల యొక్క భారం ఎంత ఉంటుంది? ఎంతైతే క్రియాజనకాల యొక్క భారం ఎంతైతే ఉంటుందో అంతే ఏర్పడుతుంది. ఎక్కువగా రాదు మరియు తక్కువగా రాదు. దీన్నే మనం ఏమంటున్నాం? ద్రవ్య నిత్యత నియమం అంటున్నాం. క్రియాజనకాల యొక్క భారం మనం ఎంతైతే తీసుకుంటున్నామో ఏర్పడే పదార్థాలు క్రియాజన్యాల యొక్క భారం కూడా అంతే ఉంటుంది. దీన్ని ద్రవ్య నిత్యత నియమం అంటాం. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. మనం వాడకలా చెప్పుకుంటుంటాం. ఎంత పిండికి అంత రొట్టె ఏర్పడుతుంది. అంటే ఎంతైతే తీసుకుంటాం ఆహార పదార్థాల పిండిని అంతే రొట్టె ఏర్పడుతుంది. అదే మాదిరిగా ఎంతైతే క్రియాజనకాలు తీసుకుంటున్నామో అంతే క్రియాజన్యాలు ఏర్పడతాయి. దీన్ని మనం ద్రవ్య నిత్యత నియమని అనుకుంటున్నాం. పిల్లలు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పరమాణువులు అంటే ఏంది, అణువులు అంటే ఏంది, మరియు రసాయన చర్యలు అంటే ఏందో నేర్చుకున్నాం. మన నిత్యతను గమనిస్తున్న రసాయన చర్యలు మనం చూస్తున్నాం, కానీ మన రసాయన చర్యలు అనే విషయం మనకు తెలియదు. నెక్స్ట్ అందులో భాగంగా మనం ద్రవ్య నిత్యత నియమం అనే అంశాన్ని కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు దీనికి సంబంధించిన మూల్యాంకనం గమనిద్దాము. సోడియం యొక్క పరమాణువును అణువులు ఎలా తెలుపుతాము? O2 O3 ఇవి వేటి తెలియజేస్తాయి. అంటే ఓ అనేది పరమాణువు, O2 అనేది ఆక్సిజన్ యొక్క అణువు, O3 అనేది ఓజోన్ యొక్క అణువు. ఈ విధంగా మనం తెలియజేస్తాం. మీకు తెలిసిన నిత్యతలో జరిగేటువంటి రసాయన మార్పులు లేదా రసాయన చర్యలు తెలపండి. మనం నిత్యం మన చుట్టూ అనేక రసాయన చర్యలు జరుగుతుంటాయి, రసాయన మార్పులు జరుగుతుంటాయి. మీకు తెలిసినటువంటి వాటిని రాయండి. క్రియాజనకాలు క్రియాజన్యాలు అంటే ఏమిటి? ఒకటి కన్నా ఎక్కువ క్రియాజనకాలు లేదా ఒకటి కన్నా ఎక్కువ క్రియాజన్యాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం రసాయన చర్య రాసే క్రమంలో ఏ విధంగా రాస్తాము? చివరిగా ద్రవ్య నిత్యత నియమాన్ని తెలిపే కృత్యాన్ని వివరించండి. పిల్లలు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి లెసన్ అంతా కూడా రాయండి.